हाय फ्रेंड्स, वेलकम टू स्वाति ब्लॉग्स। ई रोज वीडियो मेत्तल लिगुरु एला तैयार चेसुकोवाला तेलुसुकुंदाम। ओके, मरी लेट चेयकुंडा वीडियो वेल्लिपोदाम। मुंदुगा स्टव ऑन चेसि पैन पेट्टी 3 स्पून आयिल वेसुकोनी चिटिकेड इलाची पौडर ओक चिन्न मुक्क दाल्चिन चेक्क रेंडु लवंगालु वेसि अवि कोंचेम फ्राई चेसुकोवाली। नेक्स्ट मसाला वेसुकोवाली। ई मसाला नेनु एला प्रिपेर चेसानंटे ओक पेद्द साइज आनियन तीसुकोवाली, अलागे ओक 4 टू 5 पचिमिर्ची, इंदुलोने नेनु वेयिंचुकुन्न जीलकर्र 1 स्पून, वेयिंचुकुन्न धनियालु 1 स्पून अन्नी वेसी ग्रैंड चेसुकुन्नानु। आ पेस्ट ने ई आयिल लो वेसी फ्राई चेस्तुन्नानु। नेक्स्ट अल्लम वेल्लुल्लि कूडा नेनु ई आनियन पेस्ट लोने वेसी ग्रैंड चेसुकुन्नानु। सो इदंता आयिल लो मिक्स अय्येला बागा मिक्स चेसुकोवाली। అలా ఒక 2 నిమిషస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ మొత్తాన్ని ఒక 5 నిమిషస్ బాగా ఫ్రై చేసుకోవాలి। మీరు మీకు కావాల్సినంత salt వేసుకోండి। నేనైతే 1 స్పూన్ వేసాను। అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి। నేను ఇక్కడ పసుపు వేయలేదు, ఎందుకంటే ఈ కారంలో ఆల్్రెడీ పసుపు యాడ్ అయ్యింది। మీరు కావాలనుకుంటే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి। సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। దాన్ని అలా ఫ్రై అవనివ్వాలి। మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ మగ్గన ఇవ్వాలి। ఫైవ్ నిమిషస్ తర్వాత ఇలా బాగా దగ్గరకు అవుతుంది। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి, అది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి। అలాగే 1 స్పూన్ కసూరి మేతిని తీసుకొని చేతులు వేసుకొని అలా బాగా నలిపి ఈ గ్రేవీలో వేసి మిక్స్ చేసుకోండి। ఇది కూడా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు, నో ప్రాబ్లం। ఇప్పుడు ఈ గ్రేవీలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించాలి। ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి। ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోండి। మనం ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసుకున్న ఈ నెత్తళ్ళని ఈ ఇగుర్లో వేసుకోవాలి। అన్ని వేసేసి అలా స్ప్రెడ్ చేసి ఇంకా అలా వదిలేయాలి। మళ్ళీ అందులో గరిట పెట్టకూడదు। ఒక 5 నుంచి 8 నిమిషాలు అయితే సరిపోతుంది ఉడకడానికి, అంతకంటే ఎక్కువ టైం పట్టదు। ఎక్కువ ఉడికించినా సరే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే, గరిట మాత్రం అసలు పెట్టొద్దు। సో ఇంతేనండి, ఎంత రుచికరమైన మెత్తల ఇగురు రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ, బై బై।